హలో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్డేట్స్ ఇన్ తెలుగు ఈ టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించిన వీడియో అనమాట ఇది దీనికి సంబంధించి ఒక నేను పూర్తి వివరాలు అయితే నేను చెప్పగలుగుతాను మీకు ఇప్పుడు ఈ ఇంకొక కొద్ది రోజుల్లో అంటే అక్టోబర్ నెలలో మనకు సికింద్రాబాద్లో మన హైదరాబాద్లో మనకు టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్మెంట్ అయితే ఉంది సో దీనికి సంబంధించి నిజ నిజాలు ఏందో మీ అందరికీ తెలియజేయాలి అసలు దానికంటే ముందు అసలు టెరిటోరియల్ ఆర్మీ అంటే ఏంటి అని చెప్పి కూడా నేను మీకు ఒకసారి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఆర్మీ రిక్రూట్మెంట్ రాలి కరీంనగర్లో నడుస్తుంది దీనికి తెలంగాణలో ఉన్న ఈ అన్ని జిల్లాల వాళ్ళు మాత్రమే రావచ్చు అంటే వేద్రా స్టేట్ వాళ్ళు అనేది ఈ రిక్రూట్మెంట్కి రారాదు అయితే అన్ని స్టేట్స్ అంటే కొన్ని స్టేట్స్ అన్ని కలిపి ఒక దగ్గర టె రిక్రూట్మెంట్ ఉంటే దాని దగ్గరకు ఖర్చు చేసేదాన్ని టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్మెంట్ అంటారు కాకపోతే దీనికి ఇంకా ప్లస్ పాయింట్ ఏముంటుంది అంటే మనకి ఏజ్ లిమిట్ అనేది దీనికి ఎక్కువ ఉంటుంది అనమాట సేమ్ ఆర్మీలో ఉన్నట్టే ఇక్కడ కూడా అన్ని విధాలుగా సేమ్ ఉంటాయి ఇది కూడా ఆర్మీనే కాకపోతే ఏంటి అంటే అదర్ స్టేట్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట వాళ్ళు కూడా రాగలుగుతారు వస్తారు అని చెప్పేసి దీని అర్థం అయితే ఈ దీనికి సంబంధించి అసలు అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా చేస్తారు అసలు ర్యాలీ ఎప్పుడు ఉంది ఏ నాడు తెలంగాణ వాళ్ళకు ఉంది ఏ నాడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఉంది అని చెప్పేసి ఇంకా క్లియర్గా ఏ విధంగా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను ఖచ్చితంగా మీరు ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఎందుకంటే మీరు ఒక్కసారి ఒక చిన్న స్టెప్ మిస్ అయినా కానీ చాలా లాస్ అవుతారు కాబట్టి యూట్యూబ్లో నేను చాలా వీడియో చూసినట్టయితే ఎక్కడ కూడా నాకు సరైన సమాచారం అయితే అందలేదు నాకు అప్పుడే అర్థమైంది ఎంతమంది దీనివల్ల సఫర్ అవుతున్నారని చెప్పేసి అందుకోసం నేను క్లియర్ కట్గా ఒక్కటే ఒక వీడియోలో మీకు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకే వీడియోని స్కిప్ చేయకండి ఇక మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ఎవరైతే మనం ఆ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయడం కూడా మర్చిపోకండి అప్లికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఒకసారి అప్లికేషన్స్ అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ ఇంకా ఉన్నాయా లేవా అని చెప్పేసి ఒకసారి మాట్లాడుకుందాం చాలామంది అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ అయితే అయిపోయింది అని చెప్పి చెప్తున్నారు లేదండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ ఇంకా అయిపోలేదు రిజిస్ట్రేషన్ ఇంకా నడుస్తుంది అక్టోబర్ ఇరవై రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై రెండు వేల పంతొమ్మిది వరకు అయితే మనం ఇంకా అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లై ఏ విధంగా చేసుకోవాలనో అప్లికేషన్ లింక్ అనేది కూడా ఇంక డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే అప్లికేషన్ లింక్ అన్నమాట సో నేను అప్లై ఎలా చేయాలో కూడా నేను మీకు డీటెయిల్గా అయితే చెప్తాను సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి అయితేనే మీకు అర్థమవుతుంది ఇక ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఆర్మీ ర్యాలీ ఎక్కడ ఉంది ఏ ప్లేస్లో ఉంది ఏ ప్లేస్లో ఉంది అంటే మనకి చూ చూడండి మీరు ఇక్కడ మనకు హైదరాబాద్లోని మౌలాలి మౌలాలి ప్రతి ఒక్కరికి తెలుసు కదా మౌలాలిలోనే మనకు రిక్రూట్మెంట్ ర్యాలీ ఉంది మౌలాలి హైదరాబాద్ మౌలాలి అంటే మౌలాలిలో ఎక్స్పెషల్లీ ఇంకెక్కడా అడిగితే మాత్రం కోఖో కోలా ఫ్యాక్టరీ అపోజిట్లో ఉంటుంది అని చెప్పచ్చు సో కోఖో కోలా ఫ్యాక్టరీ అంటే ఇవన్నీ వేస్ట్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే హైదరాబాద్లో దిగిన తర్వాత మీరు మౌలాలి బస్ ఎక్కి మౌలాలో దిగండి మౌలాలో దిగిన తర్వాత ఎటు చూసినా బ్యాగ్ వేసుకొని నడుస్తున్న వాళ్ళే కనిపిస్తారు అక్కడ చూసినా మీకు ప్రతి ఒక్కరిని చూసినా మీకు అప్పుడే అర్థమైపోతుంది వీళ్ళందరూ ఆర్మీ రిక్రూట్మెంట్కి వచ్చిన వాళ్ళే అని చెప్పేసి సో మీరు మౌలాలీలు దిగారు అంటే ఆల్మోస్ట్ మీకు రిక్రూట్మెంట్ ర్యాలీ ఎక్కడనేది గ్రౌండ్ ఉంది మీకు తెలిసిపోతుంది సో మీరు దానివల్ల మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు మీకు అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లోని మౌలాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అయితే ఇంకా డీటెయిల్గా చూసుకున్నట్టయితే మరి మన తెలంగాణకి ఎప్పుడు ఉంది మరి ఏ డేట్ నాడు ఉంది అని చెప్పేసి ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు ఇంకా అర్థమవుతుంది ఇక్కడ కూడా మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పుడు లాస్ట్ ఉంది అక్టోబర్ ఇరవై ఓకేనా అక్టోబర్ ఇరవై నాటికి డేట్ అనేది అయిపోతుంది అప్లికేషన్ డేటు మరి ర్యాలీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అక్టోబర్ ముప్పై అన్నమాట అక్టోబర్ ముప్పై నుంచి మనకు ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుంది సో అక్టోబర్ ముప్పై నుంచి ఎప్పుడెప్పుడు ఏది ఉంది అని చెప్పేసి మీకు క్లియర్గా చెప్తాను చూడొచ్చు అక్టోబర్ ముప్పై ఇక్కడ చూసుకోవచ్చు అక్టోబర్ ముప్పై రెండు వేల పంతొమ్మిది ఈనాడు మనకు ఆరు ఫస్ట్ డే నాడు మహారాష్ట్రకు జీడీ సెలెక్షన్స్ ఉన్నాయన్నమాట మహారాష్ట్రకి జీడి సెలెక్షన్స్ అయితే ఉన్నాయి దాని తర్వాత అక్టోబర్ ముప్పై ఒకటి చూసుకున్నట్టయితే రా రాజస్థాన్కు ఉంది నవంబర్ ఒకటికి చూసుకున్నట్టయితే గుజరాత్ గోవా దాదానగర్ హవేలీ డమాండ్ డియో వాళ్ళకి నవంబర్ ఒకటో డేట్ నాడు ఉన్నది ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే నవంబర్ రెండో డేట్ నాడు మన ఆంధ్రప్రదేశ్కి ఉంది నవంబర్ మూడో డేట్ నాడు తెలంగాణకు ఉంది ఇక్కడ మీరు కన్ఫ్యూజ్గా రాల్సిన అవసరం లేదు ఈ రెండు తేదీలు ఈ మనకు సంబంధించిన తేదీలు ఈ దేనికి ఓన్లీ జీడీ అంటే జనరల్కి సంబంధించిన డేట్స్ అన్నమాట ఇక రన్నింగ్ ఎట్లా ఉంటాయని చెప్పేసి మనం ఫర్దర్ ఇంకా తర్వాత చెప్తాను ఇది అన్నమాట ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా తెలంగాణకి నవంబర్ రెండు అదేవిధంగా నవంబర్ మూడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మరి ట్రేడ్మెంట్స్ ఉంది కదా ట్రేడ్మెంట్ చూసుకున్నట్టయితే నవంబర్ ఆరో చివరి డేట్ నాడు నవంబర్ ఆరో డేట్ నాడు అన్ని రాష్ట్రాలకు కలిపేసి ఒకటో డేట్ నాడు ట్రేడ్మెంట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది మరి ఈవెంట్స్ అని చెప్పేసి ఎట్లా ఉంటుంది రన్నింగ్ డాక్యుమెంట్ చెకింగ్ ఫిజికల్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఈవెంట్స్ దగ్గర మీరు చూడొచ్చు ఓకేనా మీరు ఈవెంట్స్ దగ్గర అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఇంకా మీకు డీటెయిల్గా అయితే నేను చెప్తాను ఒకసారి చూడొచ్చు ఈవెంట్స్ వచ్చేసి మరి ఏముంటాయి ఈవెంట్స్లో మరి ఏమేమి ఉంటాయి ఈవెంట్స్ అంటే ఏముండదు మనకు ఆర్మీలో ఏమైతే ఉంటుందో యాస్టిజ్గా అదే ఉంటుంది అంతకుమించి ఇంకేముండదు పదహారు వందల మీటర్ల రన్నింగే ఉంటుంది పదహారు వందల మీటర్ల రన్నింగ్ ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్ల లోపు కొట్టు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్ల లోపు కొడితే మనకి ఏ గ్రేడ్లోకి వస్తాము ఐదు నిమిషాల ముప్పై సెకండ్లో కొడితే మనము బి గ్రేడ్ కిందకు వస్తామన్నట్టు దీనికి సంబంధించి ప్రతి విషయం మనం ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకోవడం జరిగింది సో యాస్టీజ్గా అంతే ఉంది కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఈవెంట్స్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా మనకి ఇంతకుముందు సంబంధించిన ఒక చేసిన వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా ఐ బటన్ దగ్గర కూడా నేను లింక్ ఇస్తాను మీరు అక్కడ చూసుకోవచ్చు లేదంటే ఇండింగ్లో కూడా దీనికి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు రన్నింగ్ క్వాలిఫై అయిన తర్వాత మనకు నెక్స్ట్ ఉండేది బీమ్ ఉంటుంది అదేవిధంగా ఫుల్ అప్స్ ఉంటాయి తెలుసు కదా ఫుల్ అప్స్ ఆరు దిస్తే క్వాలిఫై పది దిస్తే మెరిట్ అని చెప్పేసి దాని తర్వాత చిన్న జంప్ ఉంటుంది దాని తర్వాత జిగ్జాగ్ ఉంటుంది చేసిన తర్వాత నెక్స్ట్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి నెక్స్ట్గా మనకు చేసేది మెడికల్ అనమాట మెడికల్ అంటే వన్ డే టూ డే టైం పడుతుంది మెడికల్ టెస్ట్లో కూడా ఏం టెస్ట్ చేస్తారు ఎలా టెస్ట్ చేస్తారు ఏమేం చేస్తారు మరి మెడికల్ అప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఏ విధంగా జాగ్రత్త పడాలి అని చెప్పేసి కూడా నేను క్లియర్ కట్గా వీడియో కూడా చేయడం అయితే జరిగింది దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా ఇక్కడ పై ఐసిఎం పైన ఐసిఎం వల్ల కూడా ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు అవి చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది మనం ఏ విధంగా ఉండాలి ఏం చేయాలి అని చెప్పేసి అన్నమాట ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ స్టెప్లో చూసుకుంటే మనకి ఏముంటుంది అంటే ఇక ఏజ్ లిమిట్ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలని చెప్పి అని అడగడం జరిగింది సో నేను ఇంతకుముందే చెప్పాను ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు ఈ ర్యాలీకి ఎలిజిబుల్ అనమాట ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే మన జనరల్ డ్యూటీ డీడీకి జీడీకి చూసుకుంటే మనకి టెన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో నలభై ఐదు శాతం మార్కులతో అయితే మనం పాస్ అయి ఉండాలి ఈచ్ సబ్జెక్ట్లో మనకి ముప్పై ఐదు శాతం మార్కులు అయితే ఉండాలి ఇదన్నమాట ముప్పై ఐదు శాతం ముప్పై మూడు శాతం ఈచ్ సబ్జెక్ట్లో ఉండాలి ఈ విధంగా మనకు స్కోరింగ్ ఉంటే మాత్రం జీడీకి మాత్రం ఎలిజిబుల్ నలభై ఐదు శాతం కంటే మీకు ఒకవేళ తక్కువ మార్కులు ఉంటే మాత్రం మీరు జీడీకి రాకండి ఆయన అయిపోయిన ర్యాలీకి రాకండి మీరు వచ్చినా కూడా అది లాభం లేదు ఖచ్చితంగా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తాడు ఇక ట్రేడ్మెన్ చూసుకున్నట్టయితే ట్రేడ్మెన్కి టెన్త్ క్లాస్ పాస్ అన్నమాట ఈ టెన్త్ క్లాస్ మాత్రమే ఈ దీనికి సరిపోతుంది ట్రేడ్మెన్కి హౌస్ కీపింగ్ అండ్ మెస్ కీపర్కి ఎయిత్ క్లాస్ ఈ ట్రేడ్ మెయిన్లో చూసుకుంటే రెండు ట్రేడ్స్ ఉంటాయి ఈ రెండు ట్రేడ్లు వచ్చేసి ఒక ట్రేడ్కి అంటే ఈ రెండు ట్రేడ్లకి ఎయిత్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుందన్నమాట ఒకటి హౌస్ కీపింగ్ ఇంకోటి మెస్ కీపర్ ఈ రెండు ట్రేడ్లకు చూసుకుంటే ఎయిత్ క్లాస్ క్వాలిఫికేషన్ మిగతా మామూలు ట్రేడ్లకు చూసుకుంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అనమాట ఇదొకటి మీరు గుర్తించండి ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి క్లర్క్ అనమాట క్లర్క్ చూసుకుంటే ఇంటర్ ఉండాలి ఈ ఇంటర్ ఖచ్చితంగా క్లర్క్కి ఇంటర్లో మీకు ఖచ్చితంగా అరవై శాతం మార్కులు ఉండాలి ఈ సబ్జెక్ట్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి ఈ విధంగా మీకు మార్క్స్ ఉంటేనే మీరు ఖచ్చితంగా ఆర్మీకి ర్యాలీకి రండి లేకపోతే మీరు రాకున్నా కూడా బెస్టే ఐ మీన్ వెళ్ళకున్నా బెస్టే ఎందుకంటే మీకు ట్రావెల్ ఛార్జెస్ అన్నీ మిగులుతాయి ఇంకా చాలా బెస్ట్ అన్నమాట సో ఈ విధంగా ఉంటుంది దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అదేవిధంగా ఇది హైట్ చూసుకున్నట్టయితే హైట్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం దాని గురించి కూడా చెప్పలేదు హైట్ చూసుకుంటే దీనికి వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ హైట్ అయితే అడిగారు వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ హైట్ అన్నమాట చెస్ట్ చూసుకుంటే సెవెంటీ సెవెన్ సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి ఎక్స్పెండబుల్ మీరు గాలి బెల్చుకుంటే ఫైవ్ సెంటీమీటర్స్ పెరగాలి ఇలా పెరిగితే మీకు చెస్ట్ అనేది వస్తుందన్నమాట ఒక ఇదన్నమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇది చూడండి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు డైరెక్ట్ స్టెప్ మీకు ఈ విధంగా అయితే ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం సర్వర్ ప్రాబ్లం అనుకుంటా మేబీ నేను ఇంతకుముందు మెనీ టైమ్స్ వెబ్సైట్ని యూజ్ చేయడం ద్వారా వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా నాకు వీళ్ళు ఈ వెబ్సైట్లో నాకు ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ చేయడానికి అయితే ఛాన్స్ ఇస్తలేరు కాకపోయినప్పటికీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇదే విధంగా కింద మీ యొక్క పేరు అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబరు మీరు ఏ బెటాలియన్కి అప్లై అని చెప్పేసి చిన్నగా అడుగుతుంది సో నేను ఇప్పుడు నెక్స్ట్ ఒక వీడియో దైన తర్వాత వేరే మొబైల్ నుంచి రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను సో మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు సో మొత్తానికైతే ఇదండి వీడియో సో మీకు మేబీ అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి మీకు కావాల్సిందోల్లా జస్ట్ మీ దగ్గర మీ టెన్త్ క్లాస్ మేమో ఉంటే సరిపోతుంది పట్టుకొని వెళ్తే అదేవిధంగా ఏం సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఎలా తీసుకెళ్లాలని నేను మీకు నెక్స్ట్ అప్లికేషన్ వీడియోలు అయితే డీటెయిల్గా చెప్తాను సో మీరు అప్పుడు అక్కడ చూడండి ఓకే థ్యాంక్ యూ అండి నస్సింగ్ మన వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే బై బై హింద్ అండి